అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. నేను మీకు వినిపించబోతున్న నవల పేరు గుట్టు. ఈ నవల చిత్ర మంత్రిలో 2015 డిసెంబర్ నెలలో ప్రచురితమైంది. నవల్లోకి వెళ్లే ముందు నవల గురించి 4 మాటలు. 17 ఏళ్ల వయసులో నువ్వంటే నాకు ఇష్టం. మన చదువులు పూర్తయి జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామన్న తన క్లాస్మేట్ ప్రపోజల్కి అంగీకరించిందామె. కాలక్రమేణా ఆ విషయాన్ని మర్చిపోయింది. యుక్త వయసులో మరో అబ్బాయితో పెళ్ళయింది. భర్తతో ఆమె చెప్పిన ఆ విషయం ఆమె జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపింది. కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమిస్తోందని, అతని వల్ల గర్భవతి అయిందని తెలిసి అతను తమ కులం కాదని, కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక ఆమెకి అబార్షన్ చేయించి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది ఒక తల్లి. ఆమె పెళ్లి ప్రయత్నాలు ఫలించాయా ఈ నవల్లో తెలుసుకోండి. ఇల్లంతా పెళ్లి సందడి. గోడలకి తలుపులకి పెయింట్ వేసిన ఇల్లు కళకళలాడుతోంది. పెళ్లికి కొన్న సామాన్లతో గదులన్నీ నిండి ఉన్నాయి. కూతురికి మంచి సంబంధం నిశ్చయమైందనే ఆనందం, కొన్ని రోజుల్లో ఆమె అత్తవారింటికి వెళ్ళిపోతుందనే బాధ శ్రీదేవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2 రోజుల్లో అమృతని పెళ్లి కూతుర్ని చేస్తారు. ఆ రోజుకి దూరపువాళ్ళ నుంచి బంధువులంతా వస్తారు. ఈలాగా అమృతతో మాట్లాడాలి. అత్తవారింట్లో ఎలా మసలాలో చెప్పాలి. శ్రీదేవి కూతురు గదిలోకి నడిచింది. అమృత, నేను నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అంటూ గదిలోకి వచ్చిన తల్లిని చూసి, టైలర్ దగ్గర నుంచి తెచ్చుకున్న జాకెట్లని చీరల్లో వేటికివి సర్దుకుంటున్న అమృత, చెప్పమ్మా అంది చేస్తున్న పని ఆపి. మంచం మీద కూతురు పక్కనే కూర్చుంటూ ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా శ్రీదేవి సూటిగా మొదలుపెట్టింది. మరి కొన్ని రోజుల్లో నువ్వు అత్తారింటికి వెళ్ళబోతున్నావు. నీకు అంతకుముందు పరిచయం లేని వ్యక్తులు, పరిసరాలు, ఇల్లంతా కొత్త కొత్తగా ఉంటుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న తల్లికి మధ్యలోనే అడ్డుపడింది. మన ఇంట్లోలాగా పొద్దెక్కేదాకా పడుకోకూడదు, అందరికంటే ముందు లేచి అందరికీ కాఫీ చేసి ఇవ్వాలి, మా అత్తగారితో వినయ విధేతలతో మెలగాలి, నాకేమైనా తెలియకపోతే నా సీనియర్, అదే మా తోటికోడలను అడిగి తెలుసుకోవాలి. ఇవన్నీ నాకు పెళ్లి కుదిరిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నావు, ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం మన ఇంటి గుట్టు ఎవరికి చెప్పకు, చివరికి నీ భర్తకు కూడా. అలాగే నీ గురించి గొప్పలు కూడా చెప్పద్దు. నీ గురించి ఎప్పుడూ మంచి చెప్పకు, ఓస్ ఇంతేనా అనుకుంటారు. అలాగే నీ గురించి చెడు కూడా చెప్పకు, ఇంకా ఏదో ఉంది అనుకుంటారు. ఈ వాక్యాల్ని ఏదో పుస్తకంలో ఎప్పుడో చదివాను. ఆ రచయిత ఎంత బాగా చెప్పాడో చూసావా? ముఖ్యంగా అక్క సంసారంలోని లొసుగుల్ని ఎవరికీ చెప్పకు. అక్కను తలుచుకోగానే అమృత కళ్ళల్లో నీళ్లూరాయి. ఆమె చేసిన ఒకే ఒక్క పొరపాటు ఆమె జీవితంలో ఎంత కల్లోలాన్ని సృష్టించింది. శ్రీదేవి కళ్ళల్లో కూడా నీళ్లూరాయి. ఆ ఇద్దరూ కొద్దిసేపు అంజలిని తలుచుకుని బాధపడ్డారు. మర్నాడు అమృతని పెళ్లి కూతుర్ని చేస్తారనగా ముందు రోజు హైదరాబాద్ నుంచి అంజలి, ఆమె భర్త చరణ్ వచ్చారు. చలపతి శ్రీదేవి అల్లుడికి మర్యాద చేశారు. పెళ్ళై కాపురానికి వెళ్ళిన 1 ఏడాది తర్వాత పుట్టింటికి వచ్చిన అంజలి కళ్ళల్లో ఆనందం కన్నీరై మెరిసింది. అంజలి ఎవరితో మాట్లాడుతున్నా చరణ్ చూపు ఆమె మీదే ఉండడం గమనించింది శ్రీదేవి. అతని చూపులు చొరకత్తుల్లా ఉన్నాయి. హత్య కేసులో అనుమానితుడైన వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసరు ఎలా వెంటాడతాడో అతని చూపులు ఆమెని అలా వెంటాడుతున్నాయి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మగవాళ్ళంతా వీధి వరండాలో, ఆడవాళ్ళంతా మధ్యగదిలో కూర్చున్నారు. మగవాళ్ళ సంభాషణ సినిమాల మీదకు మళ్ళింది. సినిమాలు చూస్తుంటారా అడిగాడు రాజమండ్రి నుంచి వచ్చిన చలపతి తమ్ముడు శంకరం. మహేష్ బాబు కొత్త సినిమా చూశాను, మీ అమ్మాయి మహేష్ అంటే పడిచేస్తుంది. అప్పుడే మంచినీళ్ళ గ్లాసులు ఉన్న ట్రేతో అక్కడికి వచ్చిన అంజలి ముఖంలోకి వారగా చూస్తూ అన్నాడు చరణ్. శంకరం కూతురు ఒక్కళ, నాకు మహేష్ బాబు అంటే ఇష్టం బావగారు అంది. నువ్వు మెక్కకి పోటీ వస్తే ఊరుకోదు, మరో హీరోని వెతుక్కో అన్నాడు. అంజలి ముఖం నల్లబడింది. చలపతి ముఖంలో నెత్తురు ఇంకిపోయింది. అల్లుడి నోటి వెంట మహేష్ పేరు వినగానే, యారా నీకు మహేష్ బాబు అంటే అంత ఇష్టమా? శంకరం నవ్వుతూ అడిగాడు అంజలిని. చాలా చాలా ఇష్టం, అసలు అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది, కుదరక నన్ను చేసుకుంది అన్నాడు చరణ్ వ్యంగ్యంగా. అందరూ అతను అన్న మాటలకి నవ్వారు. అతను ఆ మాటల్ని వేళాకోళంగా అనలేదని, అంజలి ఇష్టపడింది సినిమా హీరో మహేష్ని కాదని చలపతికి తెలుసు. నిస్సహాయతతో కూడిన వేదంతో తలదించుకున్నాడు అతను. అంజలి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మనశ్శరీరాలు అవమానంతో దహించకపోతున్నాయి. అసలు పెళ్లికే వెళ్ళక్కర్లేదన్న అతను అమృత పెళ్లికి తీసుకొచ్చాడు తనని. తమ బంధువుల మధ్య తండ్రి పరువు కాపాడి తన మర్యాదని నిలబెట్టుకున్నాడని సంతోషించింది తను. కానీ ఇలా గోడార్థాలతో మాట్లాడి తనను హింసిస్తాడనుకోలేదు. ఆమెకి మనుషులెవరూ లేని చోటకు వెళ్ళి బోర నేడవాలనుంది.
మీరు చాలా అదృష్టవంతులక్కయ్యా. మీ అమ్మాయిలకి గొప్పంటి సంబంధాలు దొరికాయి. మా ఉత్కళకి కూడా మంచి సంబంధం చూసి చేసే బాధ్యత మీదే అంది వనజ. అలాగేలే, ముందు దాన్ని బాగా చదువుకోమను అంది శ్రీదేవి. అంజలి కట్టుకున్న పట్టు చీర చూస్తూ, నీ చీర చాలా బాగుంది అంజలి, ఎక్కడ కొనుక్కున్నావు అడిగింది వనజ. ఇది మా పెళ్లి చీర పిన్ని, మా అత్తగారు పెట్టారు. హారం బాగుంది, ఎన్ని గ్రాములు? ఆమె మెడలోని హారాన్ని పట్టి పట్టి చూస్తూ మళ్ళీ అడిగింది. చెప్పింది అంజలి. బాగుంది, మీ ఆయన కొన్నాడా? అవును. అంజలి నవ్వులో ఆమె మాటల్లో ఏదో వెళ్తి ఉందని గమనించింది వనజ. భర్త చెవిలో గొసగొసలాడింది. అంజలిని ఆమె భర్త సరిగ్గా చూసుకోవడం లేదేమో, దాని ముఖంలో సంతోషమే లేదు. నోర్మూయి, ఎవరైనా వింటే బాగుండదు, అయినా సంతోషంగా ఉండడం అంటే ఎగిరి గంతులేస్తూ ఉండాలా? పెళ్లిలో వేళకు నిద్రాహారాలు లేక అలసట వల్ల అలా ఉందేమో అన్నాడు శంకరం మందలిస్తూ. అయినా వనజ అంజలిని పట్టి పట్టి చూస్తూనే ఉంది. జరీ ముద్దలా ఉన్న పట్టుచీర, నగలతో ముస్తాబైన అంజలిని కళ్ళ నిండుగా చూసుకుంటూనే నిట్టూర్చింది శ్రీదేవి. విస్తరి నిండా పంచపక్ష పరమాన్నాలను వడ్డించి విస్తరి చివర ఉమ్మేసినట్టుంటుంది అల్లుడి ప్రవర్తన. అంజలికి ఖరీదైన చీరల్ని నగల్ని కొంటాడు, కానీ మాటలతో చేతలతో ఆమెకి నరకాన్ని చూపిస్తాడు. అందరూ అంజలి అదృష్టవంతురాలని ఈర్ష్యపడతారు, కానీ ఆమెది మేడిపండు లాంటి సంసారమని ఎవరికి తెలుస్తుంది? అంజలి విషయంలో దెబ్బతిన్న చలపతి శ్రీదేవి అమృతకి పెళ్లి సంబంధాన్ని చలపతి స్నేహితుడి విశ్వం చెప్పగానే నిరాకరించారు. అమృతని తన ఫ్రెండ్ పెళ్లిలో చూశాడట ప్రభాత్. ఆమె తనకు నచ్చిందని పెళ్ళి అంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుపట్టాడట. నేను మధ్యతరగతి వాడిని, వాళ్ళు కోటీశ్వర్లు. నా కూతురికి నా తాహతకు మించిన సంబంధం చేయాలనుకోవడం లేదు నేను అన్నాడు చలపతి. అదేమిట్రా, డబ్బున్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి ఆలోచించాలి. ఆమె మన ఇంట్లో అడ్జస్ట్ అవుతుందో లేదో అని పిల్లనిచ్చుకోవడానికే. మీ పెద్దమ్మాయికి డబ్బును సంబంధం చేసావు, తను సుఖంగా లేదు? విశ్వం నచ్చ చెప్తున్నట్టు అన్నాడు. ఆ, చాలా సుఖంగా ఉంది, విరక్తిగా అనుకున్నాడు మనసులోని. నా ఫ్రెండు జగన్నాథం అని చెప్తుంటాను చూడు, ఆ జగన్నాథం కొడుకే ప్రభాత్. నాకు వాళ్ళ కుటుంబం బాగా తెలుసు, చాలా మంచివాళ్ళు. ఆయన పోయారన్నావుగా అడిగాడు. అవును, జగన్నాథం పోయి 4 ఏళ్ళు అవుతోంది. అతని భార్య కృష్ణవేణి చాలా మంచి మనిషి. వాళ్ళకిద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి పెళ్ళి అయింది, ఇతను 2వ అబ్బాయి. అన్నదమ్ములిద్దరూ కలిసే బిజినెస్ చేస్తున్నారు. విశ్వం తన ఆప్తమిత్రుడు, తనని మోసం చేయడనే ధైర్యంతో ఈ పెళ్లి సంబంధానికి వెళ్ళడం తప్ప వాళ్ళ గురించి తనకేమీ తెలియదు. చలపతి ఆలోచిస్తున్నాడు. ఒరే, నేను చెప్పే చెప్పాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు విశ్వం. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అప్రయత్నంగా అడిగాడు. నేను వివరాలన్నీ కృష్ణవేణి గారిని కనుక్కొని చెప్తాను అన్నాడు విశ్వం. అబ్బాయి వివరాలు తెలుసుకుని ఊరుకోలేదు అతను. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు అన్నింటా తనే పెద్ద దిక్కు అయి నిలిచాడు. అమృతని అత్తవారికి అప్పగిస్తున్నప్పుడు కూడా కన్నీరు పెట్టని శ్రీదేవి అంజలి భర్తతో ప్రయాణమైనప్పుడు కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. చలపతికి కూడా దుఃఖం వచ్చింది. ఫ్లైట్లో చరణ పక్కన కూర్చున్న అంజలికి తన ప్రయాణమై వస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రి కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఆమెకి చరణ్తో తన పెళ్లి గుర్తుకొస్తోంది. అంజలికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు చలపతి. ఆ ప్రయత్నంలో భాగంగా మ్యారేజ్ బ్యూరోలలో కూతురు వివరాలతో పాటు ఆమె ఫోటో కూడా ఇచ్చాడు. అందంగా ఆకర్షణీయంగా ఉన్న అంజలికి చాలా సంబంధాలే వచ్చాయి. వాటిల్లో కొన్ని జాతకాలు నప్పగా, కొన్ని సంబంధాలు చలపతిగా నచ్చక ఏవీ పెళ్లి చూపుల వరకు రాలేదు. 2 నెలల తర్వాత ఒక మ్యారేజ్ బ్యూరో నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది. అంజలికి మంచి సంబంధం ఉందని, తాము ఆఫీస్కి వస్తే వివరాలు చెప్తామని. చలపతి శ్రీదేవి ఆ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళారు. బ్యూరోలో పనిచేసే అతను కంప్యూటర్లో అబ్బాయి ఫోటో వివరాలు చూపించాడు. అబ్బాయి పేరు చరణ్. ఇంజనీరింగ్ అయ్యాక అమెరికాలో MBA చదివి హైదరాబాద్లో సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు. తల్లికి ఒక్కడే సంతానం. అతనికి 7 ఏళ్ల వయసులోనే తల్లి సంధ్య భర్త నుంచి విడిపోయింది. ఆవిడ బెంగళూరులో ఫ్యాక్టరీ చూసుకుంటోంది. వధువు అందం, కుటుంబ సాంప్రదాయం ముఖ్యం, కట్నకానుకలు అవసరం లేదు. శ్రీదేవికి ఆ సంబంధం నచ్చింది. తమ తాహతకి కూతురికి అలాంటి సంబంధం తీసుకురాలేరు. ఆవిడ సాభిప్రాయంగా భర్త వైపు చూసింది. చలపతికి ఎందుకో ఆ సంబంధం పట్ల ఆసక్తి కలగలేదు. అబ్బాయికి తండ్రి లేడు, తల్లి బెంగళూరులో, కొడుకు హైదరాబాద్లో. 4 కుటుంబం అయితే ఒకరికొకరు తోడు ఉంటారు. ఒక్కడే అబ్బాయి, ఆయనకు నచ్చలేదు. పైగా వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలియదు. ముక్కు ముఖం తెలియని వాళ్లతో వియ్యం అందాలనుకోలేదు ఆయన. ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా అని అడిగాడు. మ్యారేజ్ బ్యూరో అతను కంప్యూటర్ ఆఫ్ చేసి ఒక పెద్ద ఫైల్ తెచ్చి ఆయన ముందు ఉంచాడు. శ్రీదేవికి భర్త ద్వారాని అర్థం కాలేదు. ఇంత మంచి సంబంధం పట్ల ఆసక్తి లేదేమిటి ఈయనకి అనుకుంది. ఇంటికి వచ్చాక అడిగింది, ఆ సంబంధం మీకు నచ్చలేదా? నీకు నచ్చిందా? తిరిగి ప్రశ్నించాడు. సంబంధం మంచిదే కదా, వాళ్ళ డబ్బు హాదా చూసి నువ్వు ఫ్లాట్ అయిపోయావా? అబ్బాయికి తండ్రి లేడు,
ఆవిడ విడాకులు తీసుకుంది. అది నేరమని అనను. సింగిల్ పేరెంట్ పెంపకం అతను ఎలా పెరిగాడో తెలియదు. పైగా ఆవిడ ఒక చోట, అబ్బాయి మరో చోట. నాకు నచ్చలేదు. పాత రోజుల్లోలాగా నలుగురు పిల్లలు కాకపోయినా కనీసం ఇద్దరైనా పిల్లలు ఉండాలి. ఒకళ్ళకు వాళ్ళు తోడు ఉంటారు. ఆస్తి లేకపోయినా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంటే చాలు అన్నాడు చలపతి. భర్త తన సందేహాల్ని వ్యక్తం చేయడంతో శ్రీదేవి మాట్లాడలేకపోయింది. వారం తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోన్ వచ్చింది. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వైజాగ్ వచ్చారట. అంజలిని చూడాలనుకుంటున్నారట. మాకు ఇంట్రెస్ట్ లేదని వాళ్ళకి చెప్పండి అన్నాడు చలపతి. మీ సంబంధం వాళ్ళకి నచ్చిందిట. చలపతి ఫోన్ పెట్టేసి విషయం భార్యకు చెప్పాడు. పోనీ చూసి వెళ్ళనీయండి, ఆవిడతో ప్రత్యక్షంగా మాట్లాడి అన్నీ తెలుసుకుని నచ్చకపోతే వదిలేద్దాం అంది శ్రీదేవి. ఆయన ఇష్టంగానే అంగీకరించాడు. ఆ మధ్యాహ్నం సంధ్యా చరణ్ ఇద్దరు వచ్చారు. అంజలికి పెళ్లి చూపులని చెప్పలేదు. ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పారు. ఆమె పొద్దుట స్నానం చేసి వేసుకున్న చుడీదార్లో ఉంది. అమృత కాలేజీకి వెళ్ళింది. సంధ్యను చూస్తే చరణ్కి తల్లిలా కాక అక్కలా ఉంది. మైసూర్ క్రేప్ చీర కట్టుకున్న ఆమె మెడ దగ్గరగా కత్తిరించిన జుట్టుతో ఆధునికంగా ఉంది. చరణ్ ఆకర్షణీయంగా ఉన్నాడు. అంజలిని చూడగానే అతని కళ్ళల్లోని వెలుగు, సంధ్య ముఖంలోని సంతృప్తి చూసిన శ్రీదేవికి అర్థమైంది వాళ్ళకి ఆమె బాగా నచ్చిందని. చరణ్ చూపులు అంజలిపై అతుక్కుపోవడం చలపతికి నచ్చలేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళాక సంధ్య సూటిగా సంభాషణ మొదలుపెట్టింది. చలపతి గారు, మీకు మా సంబంధం పట్ల ఉన్న భయ సందేహాలు నాకు తెలుసు. మీరే కాదు, ఆడపిల్లనిచ్చుకుంటున్న ప్రతి తల్లి తండ్రి తెలియని వాళ్లతో సంబంధం కలుపుకోవడానికి భయపడ్డం సహజం. మేం కూడా ఈ ప్రాంతం వాళ్ళమే. వ్యాపార రీత్యా బెంగళూరులో సెటిల్ అయ్యాం. మా అమ్మమ్మగారు దీవూరే. మా మామయ్య లాయర్ పరమేశ్వరం ఎంవీపీ కాలనీలో ఉంటారు. మా గురించి ఆయన అడిగి ఎంక్వైరీ చేసుకోండి. మీకు మా సంబంధం అంగీకారం అయితే ఇదిగో నా విజిటింగ్ కార్డు. నేను ఇంకో 2 రోజులు వైజాగ్లోనే ఉంటాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అని పర్సులో నుంచి తీసి విజిటింగ్ కార్డు అందించింది. వాళ్ళు వెళ్ళాక చలపతి ఆలోచనలా పడ్డాడు. రాత్రి 7 గంటలకి ఆయన ఆలోచన ఒక కొలిక్కి వచ్చింది. ఆయన ఎంవీపీ కాలనీలో ఉంటున్న లాయర్ పరమేశ్వరాన్ని కలుసుకున్నాడు. నా మేనకోడలని చెప్పడం కాదు కానీ సంజయ్ బంగారు తల్లి. దాని దురదృష్టం కొద్దీ మా బావగారు ముందు వెనక ఆలోచించకుండా దాన్ని ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడు తాగుబోతూ తిరిగిపోతూ భర్త ప్రవర్తన భరించలేక చరణ్కి 7 ఏళ్ల వయసుండగా విడాకులు తీసుకుంది. కష్టపడి పిల్లాడిని చదివించి ప్రయోజకుణ్ణి చేసింది. అబ్బాయి విషయంలో మీరు ఎలాంటి భయ సందేహాలు పెట్టుకోని అవసరం లేదన్నాడు ఆయన. ఆయన మాటలతో చలపతి మనసు తేలికబడిన ఒకవైపు ఏదో శంక పీడిస్తూనే ఉంది. ఇంటికొచ్చి అంజలిని పిలిచాడు. ఆమె తండ్రి పిలుపుతో బయటకు వచ్చింది. మధ్యాహ్నం మన ఇంటికి వచ్చిన అబ్బాయిని చూసావా? చూశాను నాన్నగారు. మీ ఫ్రెండ్ భార్య ఆవిడ కొడుకు అన్నారుగా. కాదు, నిన్ను చూసుకోవడానికి వచ్చారు. పెళ్లి చూపులా? తికమక్కగా చూసింది. అవునంటూ సంబంధం వివరాలు చెప్పాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఇష్టమేనా? నాకు కంగారుగా భయంగా ఉంది నాన్నగారు. ఆ అబ్బాయి గురించి నాకేమీ తెలియదు. 3 నిమిషాల పెళ్లి చూపుల్లోనే కాదు, 3 నెలల పరిచయంలో కూడా ఎవరి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. నీకు అతను నచ్చితే నేను అతని తల్లితో మాట్లాడతాను. మీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఈ సంబంధమే కాదు, మరే సంబంధమైనా మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలియదు అంది అప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీదేవి. చలపతి ద్వైతీభావంతో సతమతం అవుతున్నాడు. ఆయన మర్నాటి ఉదయం మరోసారి కూతురితో మాట్లాడాడు. మీకేది మంచిదనిపిస్తే అది చెయ్యండి నాన్నగారు అంది అంజలి. దేవుడిపై భారం వేసి ఆయన సంజయ్కి ఫోన్ చేసి తాను అంగీకారాన్ని తెలిపాడు. మరో 10 రోజుల తర్వాత చరణ్ ఫోన్ చేశాడని చెప్పాడు చలపతి. అతను నీతో ఏదో మాట్లాడాలట, నిన్ను బయటకు తీసుకెళ్తాడట, రెడీగా ఉండు. అంజలిని సిగ్గు కమ్ముకుంది. చరణ్ని తలుచుకుంటే ఆమె బొగ్గలలో వెచ్చని ఆవిర్లు వచ్చాయి. మరో పక్క అతను ఏం మాట్లాడతాడోనని కంగారు భయం. శ్రీదేవి మురిపెంగా కూతుర్ని చూస్తూ, త్వరగా ముఖం కడుక్కుని తయారు, అతను ఒక అరగంటలో వస్తాడట అంది. అంజలి లేత నీలిరంగు చీర జాకెట్తో మబ్బుకనేలా తయారైంది. చెవులకి ముత్యాల జోకాలు, మెడలో సన్నని వెంటిపేట గొలుసు, వదులుగా వేసిన భార్యుడు జడ, అద్దంలో తన ప్రతిబింబం తనకే ముద్దొచ్చింది. కాబోయే అల్లుడు ఇంటికి వస్తున్నాడని శ్రీదేవి వంటింట్లో హడావిడి పెడుతోంది. అమృత సన్నజాజుల దండ అక్క జడలో తురుముతూ చిలిపిగా, అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చరణ్ ఈ పళంగా నిన్ను ఎత్తుకుపోతాడేమోనని భయంగా ఉందంది. నోరు మూసుకో. సిగ్గు చిరుకోపం మిడితమైన భావంతో చెల్లెల్ని గదిమింది. సరిగ్గా 1 గంట తర్వాత ఇంటి గేటు ముందు కారాగింది. అమృత, అంజలిని పిలువు, చరణ్ వచ్చాడని చెప్పు. బయట నుంచి తండ్రి స్వరం వినిపించింది. అమృత కొంటగా నవ్వుతూ గదిలోకి వచ్చి, అక్క పాపం చరణ్ నాన్న దగ్గర కూర్చున్నాడే కానీ నీకోసం తెగవెతుకుతున్నాడు. ఆ మానవుడికి నీ దర్శన భాగ్యం కలగజేసి కరుణించు. నాకు భయంగా ఉంది అమృత,
అంజలి నొదుట పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుంది. ఎందుకమ్మా భయం, అతనేం పెద్ద పుల్ల. అంజలి తల్లి పిలిచింది, అతను నిన్ను పిలుస్తున్నాడు. అదురుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని బయటకు వచ్చింది. ఆమెను చూసి చిరునవ్వుతో హాయ్ అన్నాడు చరణ్. ఆమె తలెత్తి ప్రతిగా చిన్నగా హాయ్ అంది. అతని చూపులు తనని నిశితంగా గమనించడం చూసి తల ఉంచుకుంది. అతనేం కాఫీ కప్పు పక్కన పెడుతూ వెళదామా అన్నాడు. చిన్నగా తల ఊపింది. మంచిది బాబు అన్నాడు చలపతి. కారులో అతని పక్కన కూర్చుంది. ఏసీ చల్లదనం, కారు స్టీరియోలో నుంచి మందరంగా వినిపిస్తున్న మ్యూజిక్, పక్కనే తనని మెచ్చిన తన జీవిత భాగస్వామి కాబోయే వ్యక్తి. ఆమెకి వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అన్నాడు అతను. ఆమె బొగ్గల్లో రోజా పువ్వులు చకచకా రేకులు విప్పుకున్నాయి. సిగ్గుతో తలదించుకోబోయి చీటికి మాటకి తలదించుకుంటే అపార్థం చేసుకుంటాడని తల తిప్పి అతన్ని చూస్తూ థ్యాంక్ యూ అంది. నీ అందం చూసి మీ కాలేజీలో అబ్బాయిలు పిచ్చెక్కిపోయి ఉండాలి అన్నాడు. అదేమో నాకు తెలియదు కానీ నన్ను కాలేజీ బ్యూటీ అనేవారు చిన్నగా అంది. నీకు అబ్బాయిలు ఎవరైనా లవ్ లెటర్స్ రాసేవారా? లేదు, ఒకళ్ళిద్దరు సీనియర్లు డైరెక్ట్గానే అడిగారు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదని, మా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను. అంజలిలో క్రమంగా బెరుకు తగ్గి ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టే అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. గుడ్, ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు? శుభలేఖలు ప్రింట్ అయ్యాయి. నిన్న మంచి రోజుని దూరం వాళ్ళందరికీ పోస్టులో పంపించారు. ఇంకా ఊళ్ళో పిలుపులు ఒక్కటే తరువాయి. ఏ కారణం చేతనైనా మన పెళ్ళి ఆగిపోతుందనే అనుమానం లేదా మీ నాన్నగారికి? పక్కనే డైనమైట్ పేలినట్టు ఉలిక్కిపడింది. ఆమె ముఖంలోని నెత్తురు ఇంకిపోగా షాకింగ్గా చూస్తోంది. అతను నవ్వాడు. సినిమాల్లో చూస్తూ ఉంటాంగా, తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోయే తరుణంలో హీరోయిన్ పీటల మీద నుంచి లేచి తను ఎవరినో ప్రేమిస్తున్నానని ఈ పెళ్ళి తనకిష్టం లేదని చెప్పడం. అంజలి ముఖం ఎర్రబడింది. నేను ఎవరిని ప్రేమించలేదు అంది. నేను మాత్రం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి నా క్లాస్మేట్, చాలా అందంగా ఉండేది. నా కంప్యూటర్ డెస్క్టాప్ మీద ఆమె ఫోటో చూసి మా అమ్మ అడిగితే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని చెప్పాను. మా అమ్మ పెద్ద లెక్చర్ ఇచ్చింది, ముందు చదువు తర్వాతే అన్ని అంది. నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యాక ఆ అమ్మాయి మీద ఇష్టం ఇప్పటిలాగే ఉంటే ఆమె కూడా నిన్ను ఇష్టపడితే అప్పుడు చూద్దాం అంది. మరింకే, మీరు లైఫ్లో సెటిల్ అయ్యాక ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేకపోయారా? ఇంచుక అసూయ ధ్వనించింది ఆమె స్వరంలో. థర్డ్ ఇయర్ చదువుతుండగానే ఆమెకి పెళ్ళి అయిపోయింది. పాపం, లేకపోతే అమ్మాయినే పెళ్లి చేసుకునేవారు అన్నమాట. ఆమె కళ్ళల్లో ఈర్ష్యను గమనించి నవ్వాడు అతను. ఆమె క్లాస్మేట్స్ అందరినీ పెళ్లికి పిలిచింది, నేను వెళ్ళాను. ఆమె పెళ్లి చూస్తుంటే నాకు బాధ అనిపించలేదు. ఆ క్షణంలోనే అనిపించింది నాకు ఆ అమ్మాయిపై కేవలం ఇష్టం మాత్రమే ప్రేమ కాదని. మనం చాలామందిని ఇష్టపడతాం, అందరినీ సొంతం చేసుకోలేంగా. అతని లాజిక్కి నవ్వు వచ్చింది. ఆమె నవ్వుని ముగ్ధుడై చూశాడు. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు తెలుసా? ఆమె చెంపలు రాగరంజితమయ్యాయి. మరి నీ సంగతేమిటి? నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? లేదు, నిజం చెప్పు. అంజలి ఆలోచనలో పడింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుండగా తనని ఇష్టపడిన మహేష్ గురించి చెప్పాలా వద్దా అని. నాకు అబద్ధాలాడేవాళ్ళంటే అసహ్యం, నిజాన్ని నిజాయితీని ప్రేమిస్తాను. అతని స్వరంలో కోపం లేదు కానీ ఆ స్వరంలో అంతర్లీనంగా ఉన్న పదును ఆమె నోరు తెరిపించింది. సీనియర్ ఇంటర్ చదువుతుండగా మహేష్ అనే అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు. సినిమా హీరో మహేష్ బాబులా ఉంటాడా? నవ్వుతూ అడిగాడు చరణ్. ఆ నవ్వు అంజలికి ధైర్యాన్ని ఇచ్చింది. పర్వాలేదు, బాగానే ఉండేవాడు. చదువులో అతను ఎప్పుడూ క్లాస్ ఫస్ట్, నేను సెకండ్ ఉండేవాళ్ళం. ఉన్నట్టుండే ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, మన చదువులు పూర్తయి లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నాడు. అతనికి ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు. నాకు నీ కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. నా కోసం నువ్వు వెయిట్ చేయగలవా అని అడిగితే ఓకే అన్నాను నవ్వుతూ అని చెప్పడం పూర్తి చేసి పక్కపక్క నవ్వింది అంజలి. ఇప్పుడు ఆలోచిస్తే అదంతా ఫూలిష్గా అనిపిస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు అయ్యాక ఎవరిదారి వెళ్ళది? నేను ఇక్కడ బీకామ్లో చేరాను. మహేష్ వాళ్ళ నాన్నగారు అతన్ని మెడ్రాసులో ఏదో కాలేజీలో చేర్పించారని విన్నాను. తర్వాత అతను నిన్ను కాంటాక్ట్ చేశాడా? లేదు. ఇంకా మన పెళ్లికి 4 రోజులు టైం ఉంది. ఈలోగా మహేష్ నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు? మన పెళ్లి కార్డు అతనికి ఇచ్చి పెళ్లికి పిలుస్తాను, నవ్వింది. ఆ నవ్వులో శృతి కలిపాడు అతను. మన పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉందంటే అబ్బా, ఎందుకు ఇలా ముహూర్తాలు జాతకాలు అని చేదస్థానికి పోతారు ఈ పెద్దవాళ్ళు? మనిద్దరం ఒకరికొకరం ఇష్టపడ్డాం. ఏ కులు మనాలికో పోయి హాయిగా అతను అర్ధక్తులు ఆపి నవ్వాడు. మన పెద్దలు అందుకు ఒప్పుకోరు కనుక పెళ్ళి అయ్యాక హనీమూన్కి పెడదాం. అంజలి తన ఎర్రబడిన ముఖాన్ని అతను చూడకూడదని తల తిప్పుకుంది. అతను ఫ్రాంక్గా ఫేర్గా మాట్లాడిన తీరు ఆమెను ఆకట్టుకుంది.
తామిద్దరూ మనసు విప్పి ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకున్నారు. తమ సంసారంలో ఎలాంటి అపార్థాలకి తాము ఉండదనుకుంది. కానీ ఏం జరిగింది? పెళ్ళికి ముందు నన్ను నీతో ఇలా ఊహించుకున్నావా? పెళ్ళైన మూడో రోజు ఇద్దరూ ఏకసయ్యాగతులే ఉండగా అడిగాడు అతను. ఛీ పండి, సిగ్గుతో ఎరబడిన ముఖాన్ని అతని గుండెలో దాచుకుంది. ఆమె చుట్టూ చేతుల్ని బిగిస్తూ లాలనగా అడిగాడు, చెప్పవా? అతి కష్టం మీద సిగ్గుతరాలని అవతలకు నెడుతూ అంది. మరి మహేష్తో ఊహించుకోలేదా? అదిరిపడింది. అప్రయత్నంగానే అతని నుంచి దూరంగా జరిగిపోయి దిగ్గును లేచి కూర్చుంది. ఏమంటున్నారు మీరు? ముఖంలో నెత్తురు ఇంకిపోయి పెదవులు వణుకుతుండగా అడిగింది. మహేష్ పెళ్లి ప్రపోజల్ని ఓకే చేసావుగా, అతన్ని పెళ్లి చేసుకున్నాక అతనితో బెడ్ మీద ఇలా ఉండడాన్ని ఊహించుకోలేదా? క్రోధావమానాలతో మన శరీరాలు దహించకపోతుండగా అంది. మీరు మీ క్లాస్మేట్ని ఇష్టపడ్డారుగా, ఆ అమ్మాయితో కాపురం చేస్తున్నట్టు ఊహించుకున్నారా? చెల్లు మంది ఆమె చెంప. నేను మగవాడిని, ఊహల్లోనే కాదు నిజంగానే 10 మందితో తిరుగుతాను. పళ్ళు కొరుకుతూ ఆమె జడపట్టి గుంజాడు అతను. నిజం చెప్పు, మహేష్తో ఊహల్లో ఎన్నిసార్లు పడుకున్నావు? అతను కొట్టిన దెబ్బకి చెంప భగభగ మండుతోంది. అవమానాగ్నితో మనసు మరింత మండుతోంది. ఏడుస్తూ అంది, మహేష్ నీ ఒక ఫ్రెండ్గానే భావించాను. పెళ్లి గురించి సెక్స్ గురించి ఆలోచించే వయసు కాదది. చదువు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, నన్ను నమ్మండి అంది. ముందు ఏడు పాపు, ఏడిచేవాళ్ళంటే నాకు అసహ్యం. అతని స్వరంలోని పదునికి ఆమె ఏడవడం మర్చిపోయింది. వెళ్ళి ముఖం కడుకునరా, ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు. యాంత్రికంగా బాత్రూంలోకి నడిచింది. వాష్ బేసిన్ దగ్గర ఉన్న అద్దంలో ముఖాన్ని చూసుకుంది. చెంపపై అతని చేతివేళ్ల తాలూకు ముద్ర, పెదవి చివర రక్తపుచారిక. చూడగానే ఆమెలో దుఃఖం పొంగొచ్చింది. దాంపత్య జీవితం మొదలుపెట్టిన రెండో రోజునే అతను తన గురించి అంత నీచంగా ఎలా ఆలోచించగలిగాడు? కొన్ని నిమిషాల కిందట తన ముఖాన్ని ముద్దులతో ముంచెత్తిన అతను కొద్దిసేపటికే తనని చెంపదెబ్బ ఎలా కొట్టగలిగాడు? ఏడుస్తున్న ఆమెకి జవాబు దొరికింది. అతను తను అవమానించాడనే కోపంతో అతన్ని తను అదే ప్రశ్న అడిగింది. మగవాడు, పైగా మగుడు, అహంగాయపడి తనపై చేయి చేసుకున్నాడు. అతను సంస్కారహీనంగా ఆ ప్రశ్న అడిగాడు. మరి తన సంస్కారం ఏమైంది? తను అలా అడగకూడదు. మహేష్ని తను ఎప్పుడో మర్చిపోయానని, తను మానసికంగా కూడా పవిత్రురాలేనని చరణ్కి నచ్చ చెప్పాల్సింది. అయినా అవమానం తాలూకు బాధ ఆమె మనసులో పచ్చిగా ఉంది. ఆమెకి ఆ గదిలో నుంచి అతని దగ్గర నుంచి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది. తప్పనిసరిగా గదిలోకి వచ్చింది. అంజలి, మార్గంగా పిలిచాడు చరణ్. ఆమెకి తల ఎత్త తన ముఖంలోకి చూడాలని లేదు. నేను నిన్ను అవమానించాను, కొట్టాను, నన్ను క్షమించు. అతని స్వరంలో పశ్చాత్తాపం, దుఃఖం. ఆమె కరిగిపోయింది. చా, అదేమిటండి, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏమిటి? నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. నేను మీతో అలా మాట్లాడి ఉండకూడదు. మన మధ్య ఎప్పుడూ మళ్ళీ ఈ ప్రస్తావన రాదు, రాకూడదు. అతను ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతని కౌగిల్లో ఒదిగిపోయింది. అంజలి, త్వరగా తయారవ్వు, బయటకెడదాం. ఒకరోజు సాయంకాలం ఇంటికి వస్తూనే హడావుడి పెట్టాడు చరణ్. ఎక్కడికి? అతనికి కాఫీ అందిస్తూ అడిగింది. నా ఫ్రెండ్ రామ్ అనే ఒక అతను చార్ట్ అకౌంటెంట్. అతని కొడుకు బర్త్డే పార్టీ. సరే, వంటింట్లోకి వెళ్ళి తను కూడా కాఫీ తెచ్చుకుంది. అన్నట్టు నీ మహేష్ కూడా పార్టీకి వస్తాడేమో. అతను ఇంటర్లో కామర్స్ తీసుకున్నాడుగా, బీకామ్ చేసి సీఏ చేశాడేమో. ఏమో, ఈ ఊళ్ళోనే ఉండి ఉండొచ్చు. అతను నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. అంజలి ముఖం వివరణమైంది. నేను పార్టీకి రాను. ఏ, మహేష్ని చూస్తే తట్టుకోలేవా? ఆమె హఠాత్తుగా అతని పాదాల దగ్గర కోలబడి అతని పాదాలని రెండు చేతులతో పట్టుకుంది. నన్ను నమ్మరా, అతన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అంది ఏడుస్తూ. అరే, ఇప్పుడు నేనేమున్నానని? అయినా రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మతబుద్ధి అవుతుందనే సామెత ఉండనే ఉందిగా. మహేష్ని చూసిన కళ్ళతో నన్ను చూస్తే యావగింపు కలుగుతుందేమో నీకు. వంకరగా నవ్వాడు. నేనేం చేస్తే నాపై మీకు నమ్మకం కలుగుతుంది? హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఏడిచేవాళ్ళంటే నాకు అసహ్యమని చెప్పానా లేదా? ఏడు పాపు, కసిరాడు. నేను పార్టీకి రాను, ఇవాళే కాదు ఎప్పుడూ ఎక్కడికి రాను, వెక్కుతూ అంది. వచ్చి తీరాలి, శాసిస్తున్నట్టు అన్నాడు. అంజలి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమెకి అతనితో బయటకు వెళ్ళాలని లేదు. తను రానంటే ఎంత గొడవ చేస్తాడో తెలుసు. స్నానం చేసి వచ్చి బీరవాలా నుంచి చేతికందని చీర తీసి కట్టుకుంది. ఇదేం చీర, నా పక్కన పని మనుషులా ఉంటావు? ఆమె కట్టుకున్న చీర చూసి ముఖం చిట్లించాడు చరణ్. అతనే బీరవా తెరిచి చీర సెలెక్ట్ చేశాడు. ఈ చీర కట్టుకుని డైమండ్ సెట్ పెట్టుకో చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. అంజలి అతను కట్టుకోమన్న చీర కట్టుకుని నిరాసక్తంగా అలంకరించుకుంటోంది. ఆమెకి చరణ్ మనస్తత్వం బాగా అర్థమైంది. అతని భార్య అందంగా ఉండాలి, అతని హోదాకు తగ్గట్టు చీరలు నగలతో అలంకరించుకోవాలి. కానీ ఆమెకి మనసు అనేది ఉండకూడదు. మాటలతో మనసును ముక్కలు చేస్తాడు,
మరో గంట తర్వాత షాపింగ్కి తీసుకెళ్ళి చీరలో నగలు కొంటాడు. అతను మనసుకు చేసిన గాయాలు సలుపుతూ ఉంటే అతను కొన్న చీరలో నగలు ధరిస్తే శవానికి అలంకారం చేసినట్టు అనిపిస్తుంది. ఆమెకి పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నానా అనే విరక్తి కలిగింది. అతనితో కలిసి ఉండాలని లేదు, అలాగని తెగించి వివాహ బంధాన్ని ముక్కలు చేసుకోలేదు. అనుక్షణం చస్తూ బతుకుతున్న ఆమెకి తను చేసిన తప్పేమిటో ఇప్పటికే అర్థం కావడం లేదు. 17 ఏళ్ల వయసులో మహేష్ తన ముందుంచిన ప్రపోజల్ విషయాన్ని అతనితో చెప్పడమే తను చేసిన తప్ప ఆమె కళ్ళు మాటిమాటికి తడవుతున్నాయి. లాకం దృష్టిలో తనెంతో అదృష్టవంతురాలు, కానీ తనెంత దురదృష్టవంతురాలో తనకే తెలుసు. అంజలి, చరణ్ బిగ్గరగా పిలిచాడు. వస్తున్నానండి అంటూనే బయటకు వచ్చింది. అతను ఆమెని ఆపాదమస్తకం ప్రశంసగా చూశాడు. కారు తాళాలను అందుకుంటూ పద అన్నాడు. బలికి తీసుకెడుతున్న మేకపిల్లల ఆమె అతన్ని అనుసరించింది. తను నా మిస్సెస్ అంజలి, పరిచయం చేశాడు చరణ్. కొన్ని జతల కళ్ళు ఆమెని ప్రశంసగా చూశాయి. లక్కీ ఫెలోవిరా, గుడ్ సెలక్షన్. సెలక్షన్ ఆఫ్ ది డ్రెస్, సెలక్షన్ ఆఫ్ ది వైఫ్, రెండు మగవాడి జీవితంలో రెండు ఆర్ట్స్ అంటారు. నిన్ను చూస్తే ఆ రెండూ నిజమనిపిస్తోంది. ప్రశంసల వర్షంలో తడిసి మొద్దవుతూ థ్యాంక్ యూ గైస్ అన్నాడు చరణ్, అతని స్వరంలో గర్వం. అంజలికి తన ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. ఆమె చిరునవ్వుతో అందరికీ నమస్కరించింది. ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు ఇద్దరు. చుట్టూ రకరకాల మనుషులు, రకరకాల వస్త్రధారణలు, పిల్లల కేరింతలు, ఆటపాటలు ఒక పక్క. బర్త్డే పార్టీ కావడం వల్ల పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. అంజలి కూడా ఆసక్తిగా మ్యాజిక్ షో చూడసాగింది. ఉన్నట్టుండి చరణ్ తన భుజం మీద తట్టడంతో ఉలిక్కిపడి చూసింది. అదిగో ఆ లైట్ బ్లూ షర్ట్లో ఉన్న అతను నిన్నే చూస్తున్నాడు అన్నాడు అతను. అంజలి అతను చూపించిన వైపు చూసింది. ఆ వ్యక్తి తదేకంగా తననే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా తల తిప్పుకుంది. చూసావా, ఆ అతను మహేషేనా? వేటగాడి బాణం దెబ్బకి నేలకూలిన పావురంలా చూసింది అంజలి. చెప్పు, వాడు మహేషేనా? నాకు తెలియదు, నేను కనుక్కుంటాను. చారాలను లేచి ఆ యువకుడి వైపు కదిలాడు. అంజలి ఆందోళనగా చూస్తోంది. అతను నిజంగా మహేష్ అయితే తన వైపు అతను చూస్తున్నందుకు తననేమంటాడో, అతనేమంటాడో. ఆమె గుండె వేగం పెరిగిపోయింది. భయవిహలంగా అటే చూస్తోంది. చరణ్ నవ్వుతూ ఆ యువకుడితో కరచాలనం చేసి ఏదో అడుగుతున్నాడు. అతను ఏదో చెప్తున్నాడు. సరిగ్గా 2 నిమిషాల పాటు ఆ సంభాషణ జరిగింది. చరణ్ అతనితో కరచాలనం చేసి అంజలి దగ్గరికి వచ్చాడు. అతని పేరు చంద్రశేఖర్ట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ట. నిన్ను కళ్ళప్పగించి చూస్తుంటే మహేషే అనుకున్నాను. అయినా ఎలాంటి వాళ్ళనైనా చిత్తు చేసే అందనేది. అతనే కాదు, చాలామంది నిన్ను అలాగే చూస్తున్నారు, చుట్టూ చూస్తూ అన్నాడు. అంజలి తల ఎత్తలేదు. అప్పటికి గండం గడిచినందుకు సంతోషించింది. ఇంటికి వస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు తమాషా జరిగింది అన్నాడు చరణ్ ఆ రాత్రి భోజనం చేస్తూ. ఏమిటది? అన్నం పళ్ళెం మీద నుంచి తల ఎత్తి చూస్తూ అడిగింది అంజలి. మహేష్ కనిపించాడు. నిర్వికారంగా అతన్ని చూసింది. ఎలా ఉన్నాడో తెలుసా? జడలు కట్టిన జుట్టు, బారెడు గడ్డం, ఒంటి మీద చీలికలైన బట్టలు. అంజలి అంజలి అని అరుస్తున్నాడు. అంజలి చేతిలో ఆయన మొత్తం జారి కంచంలా పడింది. మహేష్ పిచ్చివాడైపోయాడా? పిచ్చివాడైపోయేంత ప్రేమించాడా తన్ని? వివరణమైన ఆమె ముఖాన్ని నిశితంగా చూస్తూ కూల్గా అన్నాడు. దొరికిపోయావు. ఏమిటి? ఉలిక్కి పడింది. మహేష్ని నువ్వు ప్రేమించినప్పుడు అతను ఏమైపోతే నీకెందుకు? మానవత్వం, కేవలం మానవత్వం, స్పష్టంగా అంది. అవునా? వ్యంగ్యంగా నవ్వాడు. నువ్వు వాడిని ఇంకా మర్చిపోలేకపోతున్నావని మాత్రం ఒప్పుకో. నిస్సహాయంగా చూస్తూ అంది. మీకు నాపై నమ్మకం లేదు, అది నా దురదృష్టం. ఆమె కన్నీటి నాపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ అన్నం ముందు నుంచి లేవబోయింది. నేను చెప్పిందంతా అబద్ధం. మహేష్ని నేను చూడలేదు, అసలు ఏ పిచ్చివాడినే చూడలేదు, కూల్గా అన్నాడు. నీ రియాక్షన్ తెలుసుకోవడానికి అలా చెప్పాను. నువ్వు హ్యాపీగా అన్నం తిను. అంజలికి అన్నం తినాలని లేదు, కడుపులో వికారం ఎగదానికి వస్తోంది. లేచి చేయి కడిగేసుకుంది. ఏం తినవే? నాకు వికారంగా ఉంది. మనసు ఆందోళనగా ఉంటే అలాగే ఉంటుంది. ఆమె మౌనంగా తన కంచాన్ని తీసి వంటింట్లో సింకులో పడేసింది. తను నెల తెప్పానేమో అనే అనుమానం వస్తోంది. 4 రోజులుగా వికారంగా ఉంటోంది, ఏం తిన్నా వాంతి అవుతోంది. నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి, మర్నాడు అడిగింది అతన్ని. ఏం, ఒంట్లో బాగాలేదు? పద వెడదాం. ఇద్దరూ బయలుదేరారు. డాక్టరు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించి ఆమె గర్భవతిని నిర్ధారించింది. డాక్టర్ ఏం చెప్పారని అతను అడగలేదు. ఆమెకి ఎలా చెప్పాలో తెలియలేదు. ఆమెను ఇంటి దగ్గర దింపి అతను హడావిడిగా ఆఫీస్కు వెళ్ళాడు. అంజలి మనసులో ఇది అని చెప్పలేని సంతోషం. తన తల్లి కాబోతోంది. భర్త తనతో సుఖపడిన దానికి ఫలితంగా తన గర్భంలో అతని బిడ్డ ఊపిరి పోసుకుంటోంది. అతను ఎప్పుడూ ప్రేమతో తనకి చేరువు కాలేదు.
కోరికతో వేగిపోతూ దగ్గరయ్యేవాడు. మనసులో అతను గుచ్చిన ముళ్ళు గాయం చేసి రక్తం స్రవిస్తుండగా కన్నీళ్లని రెప్పలచాట నదింపట్టి శరీరాన్ని అతనికి అప్పగించింది. తనని ప్రేమించలేని అతను పుట్టబోయే బిడ్డను ఎలా ప్రేమించగలడు అనే ప్రశ్న ఆమె మనసులో ఉదయించింది. ఇది ఆమె దృష్టిలో అవాంఛిత గర్భమే. అబార్షన్ చేయించుకుందామా అనుకుంది. కానీ మరుక్షణం ఆ ఆలోచన వచ్చినందుకు తనను తాను నిందించుకుంది. ఆమె స్త్రీ, ఆమెలోని మాతృహృదయంలో ఇంకా రూపుదాల్చని మాంసపు ముద్దగా ఉన్న ఆ బిడ్డపై మమతాన్రాగాలు ఉప్పొంగాయి. కడుపుపై శుతిమెత్తగా వేళ్ళానించి, నాకు నువ్వు కావాలరా కన్నా కనీసం నువ్వు ఈ భూమి మీదకి వచ్చేనా పాషాణం లాంటి మీ నాన్న మనసులో ప్రేమ మమతల్ని మలకెత్తించాలనుకుంది ఆర్ద్రంగా. రాత్రి చరణ్ ఇంటికి వచ్చేప్పటికీ ఆమె వాంతి చేసుకుంటోంది. ఏమైంది అడిగాడు. ఆమె నోరు పుక్కిలించి యువతలకు వచ్చింది. వారం బట్టి ఇలాగే ఉంటుంది. డాక్టరు వాంతులు తగ్గడానికి మాత్రలు రాసిచ్చారు. పొద్దుట మీరు ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నారని చెప్పలేదు. డ్రైవర్ని పంపి మందులు తెప్పించండి, ప్రిస్క్రిప్షన్ అతనికి అందించబోతో అంది. అసలేమిటి అనారోగ్యం? నేను నాకు మీరు తండ్రి కాబోతున్నారు, సిగ్గుపడుతూ చెప్పింది. రెండు క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంతటితో ఈ నవల మొదటి భాగం సమాప్తం. మళ్ళీ రెండో భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలల్ని వినాలనుకునేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.